హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఇంటి ముచ్చట్లు. ఈరోజు మన ఇంటి ముచ్చట్లలో సో స్కిన్కి మంచి టోనర్ చెప్తానండి. టోనర్ అని కూడా చెప్పకూడదు, దీన్ని స్కిన్కి టానిక్ అని చెప్పచ్చు. టానిక్ అంటే కింద అంత బాగా వర్కౌట్ అవుతుందంట మన స్కిన్కి, చాలా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందండి. ఏదైతే కినా నేను యూస్ చేశాను, నాకు చాలా అంటే చాలా చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి. నేను సో హ్యాపీ ఫీల్ అయినాను, అందుకనే మీతో కూడా షేర్ చేయాలి అనిపించింది అనమాట. ఇవైతే కినా ఈ టోనర్స్ అయితే కినా 7 టోనర్స్ ఉన్నాయండి, న్యాచురల్ టోనర్స్. ఇంట్లో ఒక్క ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకున్న టోనర్స్ అనమాట ఇవి. సో చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి, మీరు నమ్మరు, కానీ యూజ్ చేస్తే మీకు తెలుస్తుంది ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి అన్నది మీకైతే కినా. సో నేనైతే గిన ఇవి ఈ టోనర్స్ మీకు చెప్పడానికి రీజన్ ఏంటంటే నేను బాగా యూజ్ చేశాను, నాకు చాలా మిరాకిల్ అనిపించింది, అందుకని నేను మీతో షేర్ చేస్తున్నాను. బిఫోర్ నేనైతే గిన అండి చాలా కాస్మెటిక్స్ యూజ్ చేశాను. దానివల్ల ఏంటి అంటే కిన యూజ్ చేసినప్పుడు చాలా మంచి ఉండేదాన్నండి, ఆఫ్టర్ యూజ్ చేయడం స్టాప్ చేసిన తర్వాత మంచిగా ఇంకా ఉన్న ఫేస్ కంటే చండాలం అనిపించేది అనమాట, అలా అయిపోయేది. తర్వాత నేను ఏం చేశానంటే కిన ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరకు ఒక అతని దగ్గరికి వెళ్తే వాళ్ళు మంచిగా నా దగ్గర నుంచి ఫీజు తీసుకున్నారు. అయితే నాకు వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ ఇవ్వలేదండి, ఏమీ ఇవ్వకుండా జస్ట్ సజెషన్స్ మాత్రమే ఇచ్చారనమాట. అవేంటి అంటే కిన సో మన ఫుడ్ ఇలా తీసుకోవాలి, తర్వాత ఈ ఫేస్ ప్యాక్స్ కూడా నాకు న్యాచురల్ మన ఇంట్లో దొరికే ఫేస్ ప్యాక్స్ వాళ్ళు చెప్పారనమాట. చెప్పిన తర్వాత నేను వాళ్ళని బిలీవ్ చేసి ఆఫ్టర్ దాట్ నేను 1 వీక్ వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేశానండి. సూపర్గా రిజల్ట్ వచ్చిందండి. నేను ఒక 5000 పెట్టి లోషన్స్ కానీ సిరమ్స్ కానీ కొన్న వాటికంటే నాకు సూపర్గా రిజల్ట్ వచ్చిందనమాట. ఆ రోజు నేను ఫిక్స్ అయ్యాను ఏంటి అంటే సో మన కిచెన్లోనే ఉన్నాయి ఇంత పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్, మనకు తెలియదు కాబట్టి మనం ఆ ప్రొడక్ట్స్ అని ఈ ప్రొడక్ట్స్ అని ఇన్నాళ్ళు యూజ్ చేశాను నేను. సో మన కిచెన్లోనే ఉందా ఇంత సూపర్గా వర్క్ చేసే ప్రొడక్ట్స్ అని నాకు అర్థమైంది. ఆ రోజు నుంచి నేను ఈరోజు వరకు అసలు ఏవి వాడినండి, అట్లీస్ట్ నేను ప్యారన్ లవ్లీ కూడా వాడాను, ఫేస్కి చిన్న క్రీమ్ కూడా పెట్టుకోనండి. నేను జస్ట్ హోమ్ రెమెడీసే యూజ్ చేస్తూ ఉంటాను. స్కిన్ అయితే గిన చాలా బాగుంటుంది, చాలా ముందు కంటే ప్రీవియస్ కంటే ఇప్పుడు నాకు చాలా మంచి రిజల్ట్ అనిపించింది, అందుకని నేను హోమ్ రెమెడీసే బాగా షేర్ చేస్తూ ఉంటానండి. దీన్ని మన వంటిల్లే మనకు చాలా ఔషధాలు ఉన్నాయండి, దాన్ని యూజ్ చేసుకుంటే మంచి మంచి బెనిఫిట్స్ వస్తాయన్నమాట. సో ఆ టోనర్ ఏంటో చూద్దాం. అంటే టోనర్ మీన్స్ టానిక్ అని చెప్తాను నేను అయితే గిన, అవి 7 ఉన్నాయండి. నేను అయితే గిన ఈరోజు టానిక్ నెంబర్ 1 మీకు షేర్ చేస్తాను, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్తాను, డైలీ యూజ్ చేయండి. యాక్చువల్గా చాలామంది అనుకుంటూ ఉంటారు ఏంటంటే గిన హోమ్ రెమెడీస్ అంటే గిన చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్గా రిజల్ట్స్ వస్తాయి, తర్వాత ఇంకొకటి ఏంటి అంటే రెమెడీ అంటే మనం అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి అప్లై చేసుకోవాలి, ప్రిపేర్ చేసుకోవాలి అప్లై చేసుకోవాలని కొంచెం ఇరిటేషన్ అయిపోతుంటారు. ప్యాక్స్ ఎత్తేకినా కొంచెం మందంగా ఉంటాయి కదా, అలాంటి ప్యాక్స్ వేసుకుంటే చాలామందికి నచ్చదు, ఏంటంటే అవన్నీ పెట్టుకొని మళ్ళీ క్లీన్ చేసుకోవడం ఏంటి అని అనుకుంటారు. ఇంకా బాయ్స్ అయితే ఇంకా అసలు ఇష్టం ఉంది అలాంటివి. ఈరోజు నేను చెప్పే రెమెడీస్ ఏంటంటే, నేను చెప్పబోయే టానిక్స్ ఏంటంటే కినా మనకు అస్సలు ఇరిటేషన్ కావు ఇవి. సో మందంగా మనం ఏమైనా ప్యాక్స్ అన్ని అప్లై చేసుకోవడం అవసరం, జస్ట్ లిక్విడ్ లాగా ఉంటుంది, జస్ట్ అప్లై చేసేసుకోవడం. ఓకేనా ఫ్రెండ్స్, అది ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా. చూసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, చూస్తున్నట్లయితేనే సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి. చేసుకున్న తర్వాత కిందనే గంట సింబల్ని కూడా నొక్కేయండి. నొక్కడం వల్ల ఏంటి అంటే నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీ వరకు వచ్చేస్తాయన్నమాట. ఓకేనా, లేట్ చేయకుండా ఆ టానిక్ ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రెమెడీ అయితే స్టార్ట్ చేద్దాము. రెమెడీ కోసం నేను తీసుకున్నాను ఫ్రెష్ పుదీనా ఆకులు తీసుకోవాలన్నమాట. దీన్ని పుదీనాని సో మనం కట్టెలో వస్తుంది కదా, దాన్ని తీసుకున్న వెంటనే వాటర్తో వాష్ చేయండి, ఎందుకంటే దాని మీద డస్ట్ అంతా ఉంటుంది కదా మన ఫేస్కి అప్లై చేసుకునేది కాబట్టి. సో క్లీన్ చేసి పెట్టేశాను. నెక్స్ట్ కీర ఉంటుంది కదా మనం తినే కీర, అది నేను ఒక 1/2 తీసుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. సో నాకు సరిపోతుంది, 1 వీక్కి ఇది నాకు సరిపోతుంది అనమాట. నేను ఫేస్కి హ్యాండ్స్కి అప్లై చేస్తూ ఉంటాను, నెక్కి అప్లై చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ విధంగా మన మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి. ఓకేనా, నేనైతే కిన ఇవి అంటే మనం పుదీనా ఎంత తీసుకున్నామో ఇది కూడా కీర కూడా అంతే తీసుకోవాలి. ఫస్ట్ కీర వేసేద్దాం. సో దీనివల్ల కీర ఫస్ట్ మిక్సీలోకి వేసేటప్పుడు కీర వేసుకోండి. కీర వేసుకున్న తర్వాత ఆకులు వేసుకుంటే త్వరగా బ్లెండ్ అవుతుంది అనమాట, త్వరగా మిక్సీ పట్టేస్తుంది, బాగా మెత్తగా పట్టేస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా అయితే
పుదీనా వల్ల స్కిన్ అయితే గిన చాలా అంటే చాలా 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 వైట్నింగ్ అవుతుంది. స్కిన్ ఫ్రెష్గా ఉండడానికి స్కిన్ అయితే ఎంత సూపర్ గ్లోయీగా ఉంటుందో, స్కిన్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటుందండి. ఫస్ట్ నా స్కిన్ని మీరు అబ్జర్వ్ చేయండి. స్టార్టింగ్ వీడియోస్లో నా స్కిన్ ఎలా ఉండే, తర్వాత ఇప్పుడు ఎలా ఉండేదో చూడండి. చాలా బాగా ఈ వర్కౌట్ అవుతుంది ఇదైతే గిన. చెప్పాను కదా నేను ఒక 7 సిరమ్స్ చెప్తాను మీకు టోనర్స్ లాగా, ఇవి సూపర్గా వర్క్ అవుతాయి స్కిన్ వైట్నింగ్ చేయడంలోనూ, మన స్కిన్ పైన ఉన్న ఆల్మోస్ట్ అలా అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇచ్చేస్తాయన్నమాట ఇవి న్యాచురల్ రెమెడీస్. ఈ విధంగా మిక్సీ మెత్తగా పట్టేసుకున్న తర్వాత ఇంకొక విషయం అండి, అసలు ఒక్క చుక్క కూడా వాటర్ వేయకూడదు దీంట్లో. సో ఇట్లాంటిది ఏదైనా ఫిల్టర్ చేస్తాం కదా, కాఫీ ఫిల్టర్ ఏదో ఒకటి తీసుకుని దాంట్లో ఫిల్టర్ చేస్తే దాంట్లో తొక్క మాత్రం వేరైపోయి తర్వాత దాంట్లో ఉన్న లిక్విడ్ మాత్రమే ఇలా వచ్చేస్తుంది అన్నమాట. చాలా పలచగా ఉంటుంది. మీకైతే అస్సలు ఏమనిపించి ఇరిటేషన్ అనిపించదు, ఏమనిపించదు. ఇప్పుడు మనకి ప్యాక్ లాగా మందంగా ఏమి ఉండదు. మనం కొనుక్కున్న ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, సో మనం జస్ట్ స్ప్రే చేసేసుకుంటాం, అట్లా స్ప్రే బాటిల్స్ లాంటి దాంట్లో వేసుకుందాం అనుకోండి, జస్ట్ మన ఫేస్ పైన అప్లై చేసుకోవడమే. ఓకేనా, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, దీన్ని 1 వీక్ వరకు వాడుకోవచ్చు, ఫ్రెష్గానే ఉంటుంది, సేమ్ రిజల్ట్ వస్తుంది. నా హ్యాండ్ పైన అప్లై చేసి చూపిస్తాను చూడండి, అదే విధంగా ఉంటుంది. చూడండి లిక్విడ్, జస్ట్ లిక్విడ్, మీకు ఏం ఇరిటేషన్ రాదు. 2 మినిట్స్ ఉంటుంది, ఆరిపోతుంది అనమాట. మనకేమి జస్ట్ ఇది కాదు, దానివల్ల ఇరిటేషన్ రాదు, ఏమి రాదు. 2 మినిట్స్ ఉండి ఆరిపోతుంది, మన ఫేస్ పైన ఉందో లేదో అన్నట్టు ఉంటుంది అనమాట. చాలా బెస్ట్ రిజల్ట్ కొత్తిమీద నేను చెప్పాను కదా, నైట్ టైం అప్లై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది మొత్తం బాడీ మొత్తమైన అప్లై చేసుకోవచ్చు. మన స్కిన్ పైన వచ్చే మచ్చలు, మొటిమలు, స్కిన్ వైట్నింగ్ని, తర్వాత ఏమంటారు అన్నిటిని రిమూవ్ చేసేస్తుంది. అసలు ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ అని చెప్పవచ్చు దీన్ని అయితే. సో మన దగ్గర ఒక బాటిల్ ఉంటే ఆ బాటిల్లో ఇలా మొత్తం పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. చాలా అంటే ఇంకొక విషయం అండి, దీంట్లో ఒక్క చుక్క కూడా వాటర్ కలపకూడదు. దీంట్లో ఉన్న కీరలో ఉన్న వాటర్ ఉంటాయి కదా, కీరలో ఉన్న వాటరే దీంట్లోకి సరిపోతాయి. ఓకేనా, వాటర్ అస్సలు కలపకూడదు, అంత ఎఫెక్టివ్గా పని చేయదు ఈ రెమెడీ. ఓకేనా, వాటర్ అస్సలు కలపకూడదు. సో ఆకు ఫ్రెష్గా కడుక్కొనేసి వేసేసుకోవాలి. చాలా సూపర్గా ఒకటిందండి, మన స్కిన్లో ఉన్న ఆల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అని చెప్పొచ్చు. సో మీరు చాలా బోల్డ్ అంత డబ్బులు పోసి కొనుక్కున్న సిరమ్స్ అండ్ టోనర్స్తో ఈక్వల్గా వర్క్ చేస్తుంది ఇది. స్కిన్ అయితే గిన ఎంత స్మూతీగా చేస్తుందంటే, స్కిన్ని చాలా స్మూతీగా అండ్ క్లియర్గా చేయడంలో ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. ఇంక కీరా అయితే మన స్కిన్ని ఏ విధంగా చేస్తుందో తెలుసు కదా మీకు. సో ఇది ఎప్పుడైనా ఉపయోగించండి, వింటర్లో అయినా ఉపయోగించవచ్చు, లేకపోతే అయినా సమ్మర్లో అయినా ఉపయోగించవచ్చు, ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. దీన్ని 1 వీక్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఓకేనా, ఓకేనా ఫ్రెండ్స్. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇదే లిక్విడ్ అనమాట. సో లిక్విడ్ని ఇలాంటి బాటిల్లో పెట్టుకున్నట్లయితే మీకు ఏమనిపిస్తుంది అంటే, సో ఈజీగా మనం స్కిన్కి అప్లై చేసుకోవడానికి కానీ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఈజీగా జస్ట్ ఇలా తీసేసేసి ఈ బాటిల్లో స్ప్రే బాటిల్ లాగా ఉంటుందండి, స్ప్రే బాటిల్ అయినా పెట్టుకొచ్చి తర్వాత మీ ఇష్టం అనమాట. సో ఇలా అప్లై చేసేసుకుంటే చూడండి ఎంత ఈజీగా, మనం బయట కొంటాం కదా ప్రోడక్ట్స్. సో మనకి న్యాచురల్ రెమెడీస్ చాలామంది ఇష్టపడకపోవడానికి కారణం ఏంటంటే, సో ఓపిక, సో మరీ అప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి అనేది ఉంటుంది కదా. సో ఇది ఏంటి అంటే చాలా లిక్విడ్ లాగా ఉంటుంది. ఇది 1 వీక్ వరకు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి, జస్ట్ వాటర్ 2 మినిట్స్ అయితేనే ఆరిపోతుంది. ఒక 1 అవర్ పెట్టేసుకొని వాటర్తో క్లీన్ చేసేసుకోండి. మొత్తం మన నెక్కి, హ్యాండ్స్కి, లెగ్స్కి అంతా అప్లై చేసుకోవచ్చు. స్కిన్ అయితే ఎంత బాగా ఉంటుందంటే, ఇది బాయ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. బాయ్స్ కూడా ఏంటంటే అంత ఓపిక ఉండదు కదా వాళ్ళకి, ఇది చాలా బాగా. మీకు ఓపిక ఉన్నప్పుడు ప్రిపేర్ చేసుకొని బాటిల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సో మనకి ఓపిక ఎప్పుడు ఉంటుందో అప్పుడు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు. చాలా బెస్ట్ రిజల్ట్ అయితే నేను చెప్పగలను, నైట్ టైం అప్లై చేసుకోండి. హోల్ నైట్ ఇలా అప్లై చేసుకొని లీవ్ చేసుకోండి, ఫేస్ అయితే గిన సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది, నో డౌట్ అట్ ఆల్ అనమాట. చాలా బాగుంటుంది. సో మీరు బాయ్స్కు అప్లై చేసుకోవచ్చు, ఈ విధంగా థిక్గా అప్లై చేసేసుకొని ఫోర్ హెడ్గా అంతా అప్లై చేసుకోవచ్చు. ఫేస్ అయితే గిన క్రిస్టల్ క్లియర్ అవుతుంది. చాలా అంటే సిరమ్స్, మనం బోల్డ్ అంత డబ్బులు పోసి సిరమ్స్ కొంటాం కదా,
ఈక్వల్ టు వైటనింగ్ సిరమ్ అనే చెప్పచ్చు. మీ స్కిన్ని మీరు రెగ్యులర్గా 1 వీక్ అప్లై చేసి చూడండి. నేను మీకు ఒక 7 సిరమ్స్ ఇవి నేను మీకు చూపిస్తానండి. సో నేను అప్లోడ్ చేస్తూనే ఉంటా మన ఛానల్లో, చూడండి. 7 సిరమ్స్, 1 వీక్ ఒక సిరమ్, 1 వీక్ ఒక సిరమ్, 1 వీక్ ఒక సిరమ్, అలా మీరే చేంజ్ చేసుకుంటూ వెళ్ళండి. 1 వీక్ సరిపడే అంత ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 1 వీక్ మొత్తం యూస్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సిరమ్ ప్రిపేర్ చేసుకోండి. 1 వీక్ మొత్తం అప్లై చేసుకోండి. రిజల్ట్ మీరే చూడండి. సూపర్గా ఉంటుందన్నమాట, సూపర్ అన్నమాట. ఇదైతే కినా సిరమ్ నెంబర్ 1 అని పెడతాను నేను. ఇట్లా 7 సిరమ్స్ పెడతాను, చూడండి. చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి. సో నాకైతే చాలా చాలా యూస్ఫుల్ అయ్యాయి ఫ్రెండ్స్. మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతాయని చెప్పి నేను మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. చాలా బాగుంటాయి. సో మీరు అప్లై చేసుకొని చూడండి. ఐటెం చాలా సింపుల్, ఓపిక ఉన్నప్పుడు ప్రిపేర్ చేసుకోండి. 2 మినిట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నైట్ టైం జస్ట్ ఇలా స్ప్రే వేసేసుకోండి, ఇలా అప్లై చేసేసుకొని పడుకోండి. మార్నింగ్ అయితేనే వాటర్తో వాష్ చేసేసుకోండి. ఎంత మంచి రిజల్ట్ ఉంటుంది అంటే అంత మంచి రిజల్ట్ ఉంటుంది. దీంట్లో నేను ఏమీ హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయలేదు, హార్మ్ఫుల్వి లేవు. రిజల్ట్ అయితే సూపర్బ్గా ఉంటుంది, మీరే చూడండి. చాలా సూపర్బ్ రిజల్ట్ ఉంటుంది, చాలా మంచిది, ఎఫర్టబుల్ కూడా, మన కాస్ట్ కూడా ఏం కాదు. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకొకరికి ఈ వీడియో యూస్ఫుల్ అని మీకు అనిపించిందా, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బై బై ఫ్రెండ్స్. క్యాచ్ యు ఇన్ నెక్స్ట్ వీడియో, మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఓకేనా? బై బై.